అసలు మనం ఎవరు చెప్పినా దాడులు పట్టించుకుంటలేదు మా బావగారికి 40 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి మన్న 22వ తారీఖు జాయిన్ చేస్తే నిన్న జాయిన్ అయినట్టుంది రెమిడిసివిర్ ఇంజెక్షన్ కూడా ఇచ్చారు దయచేసి ఇక్కడ ఎవరైనా జాయిన్ అయితే దాడులు ఎవరు పట్టించుకుంటలేదు సార్ చెక్కంపూడి సార్ ఎమ్మెల్యే గారు మీరైనా పట్టించుకుని ఇక్కడ ఒక సిబ్బందిని గద్దించండి మాకు దాడులు గాని నర్సులు గాని ఏ రకమైన మాకు సదుపాయం లేదు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు మా బావకి ఇద్దరు పిల్లలు 40 సంవత్సరాలు చనిపోయాడు ఈ యొక్క హాస్పిటల్ తీసుకొచ్చిన వల్ల మా బావ చనిపోయాడు దయచేసి మాకు ఏ రకమైన ఆధారం లేదు మేము ఒక్క ఇక్కడ ఉన్న ఎవరిని మాట్లాడాలి ఇక్కడ అందరం పేదోళ్ళం ఏ పూట కడితే పూట ఉన్న వాళ్ళు మాకు ఇక్కడ ఏ డాక్టర్ మాట్లాడాలి మేము పేదోళ్ళమని ఏ డాక్టర్ కూడా మమ్మల్ని పట్టించుకుంటలేదు ఏ నర్సు కూడా మమ్మల్ని శ్రద్ధ తీసుకుంటలేదు మా బావగారికి 40 సంవత్సరాలు అయ్యింది మేము చెడగొట్టుకున్నాం చంపేసుకున్నాం ఈ యొక్క హాస్పిటల్ తీసుకొచ్చిన చనిపేసుకున్నాం సార్ నేను వైఎస్ఆర్ పార్టీ కానీ చెక్కంపూడి రామమోహన్ రావు గారు మీరేనా పట్టించుకోండి చెక్కంపూడి రాజా గారు దయచేసి ఈ హాస్పిటల్ సిబ్బందిని పట్టించుకుని మాకు సహాయం చేయండి అలాగే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళండి ఇక్కడ హాస్పిటల్ అసలు ఏ సదుపాయాలు లేవు ఎవరు పట్టించుకుంటలేదు దయచేసి ఇక్కడ ఉన్న సిబ్బందులు అందరూ వినండి డాక్టర్లు ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు మిమ్మల్ని ఎవరు చూడరు ఎందుకంటే మనం పేదోళ్ళం పేదోడు అన్నవాడు ఇక్కడికి వస్తాడు దయచేసి ఒక్క విన్నపం విని మీరు శ్రద్ధ తీసుకుంటారని కోరుకుంటున్నామండి ఇంజక్షన్ గురించి కూడా చెప్పు మాకు రెమిడీస్ ఇంజక్షన్ ఇవ్వాలంటే మేము 22వ తారీఖున జాయిన్ అయితే మాకు నిన్న జాయిన్ అయినట్టు ఇచ్చి మేము పై నుంచి ఎవరు డిప్యూటీ కలెక్టర్ గారు సునీత గారితో రికమెండేషన్ చేయించుకుని చేస్తే మాకు నిన్న జాయిన్ అయితే ఇచ్చి తారీఖు చెప్పు నిన్న 22వ తారీఖున జాయిన్ అయితే 27వ తారీఖున మాకు నిన్న ఒక రోజు రెమిడిసివిర్ ఇంజక్షన్ ఇచ్చారు అదే ఫస్ట్ నుంచి ఇచ్చుంటే మా బావగారు బతుకును దయచేసి మాకులాంటి పేదలను ఆదుకోండి మాకు ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ ఉంటే మా బావగారు బతుకును మాది రాజనారాయణ మండలం కొండగుంటూరు గ్రామం నుంచి నా పేరు శివాజీ అమ్మ దయచేసి అందరు అర్థం చేసుకోండి అందరికి వాట్సాప్ లో షేర్ చేయండి మీ యొక్క ప్రాబ్లం చెప్పండి డాక్టర్లు గాని నర్సులు గాని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరు కూడా ఏమీ పట్టించుకుంటలేదు నిజంగా ఇక్కడ చాలా మంది చనిపోతున్నారు ఎవరు కూడా పట్టించుకుంటలేదు చక్కంపూడి రాజా గారు ఆయన మరి దృష్టిలో తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అందరూ కూడా చర్యలు తీసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మరి తీసుకుని వెళ్లి పేదవారందరికీ కూడా న్యాయం చేసేటట్లుగా చేయాలని మేమందరం మనవి చేసుకుంటున్నాం మా బావగారు నిజంగా 40 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు వారు ఎలా బ్రతుకుతారు ఏంటి పరిస్థితి మా బావగారు వారం తిరుగుకుంటే హాస్పిటల్ చంపేశారు ఈ డాక్టర్లు ఈ నర్సులు చంపేశారు వీళ్ళే చంపేశారు సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు మాకు నిజంగా నా పేరు పల్లె వెంకటేశ్వర్లు మా బావగారు 1989 కానీ చక్కపూడి రామ్మోహన్ గారు కూడా నేను తిరిగినటువంటి వాడిని అలాంటిది రాజా గారు ఎవరమ్మా మీరు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం ఇదంతా ప్రతి మీడియాకి ఇవ్వాలి ప్రతి వాట్సాప్ లో కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాం మా వలన మేము మా బావగారు చనిపోయిన వెనకాల ఉన్నటువంటి వారందరూ బాధపడాలని మేము కోరుకుంటున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సదుపాయాలు నిన్న నిజంగా మెడికల్ ఆఫీసర్లు ఇంట్లో రెమిడేషన్ ఇంజక్షన్లు అమ్మేసుకుంటున్నారని కూడా చెప్తారు నిన్న అలాంటి పరిస్థితి ఎదురైపోతుంది నిజంగా మరి దయచేసి రాజా గారు మరి విజయలక్ష్మి గారు గణేష్ గారు మరి మాకు అందరు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది పట్ల చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళాలి వారైతే ఇట్టి పరిస్థితులను కూడా ఊరుకోరు మీరు ఇలాంటి వారిని మరి నిజంగా మీరు ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఈ జనరల్ హాస్పిటల్లో నా పిల్లలు పల్లె వెంకటేశ్వర్లు మరి మేము వైఎస్ఆర్ పార్టీ పక్కగా మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీయే దయచేసి అమ్మలారా మీరందరూ కూడా దయచేసి మరి ప్రతి వాట్సాప్ లో కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాం మరి నా విన్నపములు మీరు ఆలకించాలని మరి కోరి ప్రార్థిస్తూ ఉన్నాను.